పవిత్ర రంజాన్ని పురస్కరించుకొని గత 2 సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ముస్లింలు ఆనందంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని రంజాన్ తోపడం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, వారి మద్దతుతో పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కూడా 200 కుటుంబాలకి ఈ రంజాన్ తోఫాని అందిస్తూ ఉండడం జరిగింది. దీనిలో ప్రధానంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం పేదలందరూ కూడా ఆనందంగా పండగ చేసుకోవాలి, వారి కుటుంబాల్లో ఆనందంగా ఉండాలి, వారు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలి, వారి జీవితాల్లో ఆర్థికంగా బలం పుంజుకోవాలి, విద్యాపరంగా వ్యాపారపరంగా ముస్లింలు మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి ఒక సంకల్పం మాలో కూడా ఉంది. అట్లాగనే ఈరోజు ఇచ్చేటువంటి ఈ తోఫాలో 2 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ సేమియా, 1 కేజీ గోధుమ పిండి, 200 గ్రాముల నెయ్యి, 250 గ్రాముల బెల్లం, 1 చేతి సంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా నాణ్యమైనటువంటి వస్తువులను మాత్రమే అందిస్తూ ఉన్నాం. మా యొక్క సాంప్రదాయం ఎన్నికలతో దృష్టితో సంబంధం లేకుండా మేము చేసేటువంటి మా ప్రయత్నానికి పెద్దల దగ్గర నుంచి కూడా మాకు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. కమరుద్దీన్ గారు కానీ, అట్లాగనే ముక్తార్ అలీ గారు కానీ, అలాగనే జనసేన పార్టీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మేము మరింతగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యి మార్పుని తీసుకురావడంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, పవన్ కళ్యాణ్ గారిని అన్ని వర్గాల ప్రజలు బలంగా ఆశీర్వదించాలని కోరుకుంటా, రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా జనసేన పార్టీ విజయవాడ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు ముక్తార్ అలీ, న్యాయవాది, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మన బొద్దిన రామగారి ఆధ్వర్యంలో బొద్దిన రామగారి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపించడం అనేది చాలా ఆనందదాయకం. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం ఏంటంటే కుల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఈరోజు ముస్లింలందరూ, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రంజాన్ రోజు సుఖంగా చక్కగా ఆనందంగా మంచిగా పండగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు రంజాన్ తోఫాలు పంపించడం చాలా ఆనందదాయకం. మేమందరం అతన్ని అభినందిస్తున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఆశీర్వదిస్తున్నాం. ప్రభుత్వానికి ధీటుగా మేము కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మొదటి సంవత్సరం ఇంచుపేటలో 600 మందికి ఇస్తే అందరు కూడా వస్తే మరి 600 కొని 800 ఇచ్చారు. తర్వాత గత సంవత్సరం ఇంచుపేటలో ఎక్కువ చేయాలి మనం అనే ఉద్దేశంతో 1500 మందికి పంచాం, కానీ అనేక మంది వస్తే కాదనుకుండా తర్వాత పంపించాం. మరి మొన్నే ఎన్నికలు అయినాయి, కొంత ఖర్చులో ఉన్నాం, అయినా కూడా కార్యక్రమం ఆపకూడదు, ఈ కార్యక్రమం చేయాలని పార్టీ కూడా చెప్పడం జరిగింది. పార్టీ కూడా ఈ కార్యక్రమం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పేరు మీదనే సరుకులన్నీ కూడా పేద ముస్లింలకు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రంజాన్ తోఫాని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నెంబర్ తక్కువ అవ్వచ్చు, ఈసారి 200 మందికి ఇవ్వచ్చు, కానీ
సరుకుల నాణ్యత అందులో నాణ్యత కన్నా గతంలో బియ్యం వేయలేదు. ఈసారి బియ్యం యాడ్ చేసాం, 2 కేజీలు యాడ్ చేసి కొంతమంది అయినా సరే ఆనందంగా చేసుకోవడం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో భగవంతుడు మమ్మల్ని మరింతగా ఆశీర్వదిస్తే గతంలో మాదిరిగానే 1500 మందికి కాకుండా ఈసారి 15000 మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా మంచిగా ఈ పండుగని ఆనందంగా చేసుకునే దిశగా ఏర్పాటు చేస్తాం. మార్పుకి మేము ప్రయత్నం చేస్తాం. ఆ మార్పులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం. పేద ముస్లింలు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలని తెలియజేస్తాం. దీంతో పాటుగా ఏ సమస్య ఉన్నా కూడా మీరు చెప్పే జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా ఇక్కడి నుంచి మీ తరఫున గొంతు లేనటువంటి అనేక మంది సామాన్యుల తరఫున మేము గొంతై పోరాడతాం. ఏ ప్రభుత్వం అన్నా మాకు పెద్ద పట్టింపు ఏం లేదు. అదే టీడీపీ ప్రభుత్వం అయినా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే తప్పనిసరిగా మా గొంతులు పైకి లెగుస్తాయి. సమాజంలో పేద సామాన్య వర్గ ప్రజల తరఫున పోరాటం చేసి తీరుతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో మీ అందరికి ఒక మాట తెలియజేయ, పంచాయత్ సెంటర్ లో ఉండేటువంటి ముసాఫిర్ ఖానా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు. ఇంతకు ముందు పేద ముస్లింలు అందరూ అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్ చేసుకోవాలని కేవలం 10-15,000 రూపాయలతోనే అక్కడ కార్యక్రమం చేసుకునేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసుకుని ఏం చేసుకున్నారు, కానీ దాన్ని డెవలప్ చేశామని చెప్పి ఈ రోజున ప్రైవేటైజ్ చేసి ఒక రోజు అట్టి 2 లక్షల నుంచి 3 లక్షలు చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు మారచ్చు, కానీ పేదల గురించి పట్టించుకోకపోతే మాత్రం ఈ అంశంలో పోరాటం చేసి తీరుతా. ముసాఫిర్ ఖానా మాత్రం పేద ముస్లింలకే గతంలో ఇచ్చినట్టుగానే 10,000కో 15,000కో ఇచ్చి తీరాలి. 2 లక్షలు 3 లక్షలు పెడితే అంతే, ఎక్కడి నుంచి కడతారు? ఫంక్షన్ చేసుకోవడానికే మన దగ్గర అంత మాత్రం డబ్బులు ఉంటాయి. 2-3 లక్షలు పెట్టి ఆ ఫంక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది పేద ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని నామ మాత్రం ధరలకే ఆ ముసాఫిర్ ఖానాని అద్దెకు ఇవ్వాలి. అంతేగాని కార్పొరేషన్కి ఇస్తా, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి లీజులు ఇస్తా అంటే ఊరుకునేటువంటి పని లేదు. జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా పోరాటం చేస్తాం. పేద ముస్లింలకి ఆ యొక్క ముసాఫిర్ ఖానాని మళ్ళా సేవలు అందించేలాగా కృషి చేయడంలో మేము ముందుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ, అట్లాగే మా తోపాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి ముస్లిం మహిళలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎవరు కూడా తోసుకోవద్దు, మనం చక్కగా ఆనందంగా ఎండెత్తకుండానే అందుకని పెట్టుకున్నాం. నేను పిలుస్తున్నాను, అదే పిలుస్తున్నాను. ఒక ముందు ఒక 8 మంది 10 మంది వస్తే నేను పిలుస్తా, ఒక వస్తే వాళ్ళ వరకు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటి మేమే ఇచ్చి నేనే ఇస్తా. ఎవరు ఇచ్చేది ఒకసారి మొత్తం ప్రతి ఒక్కరికి నేనే ఇస్తా, ఇచ్చి పంపిస్తాను. టాపిక్ కూర్చొని తోసుకోండి. 10 నిమిషాలు కార్యక్రమం అయిపోతాయి. 10 నిమిషాలు నియోజకవర్గంలో పేద ముస్లింలందరూ ఆనందంగా రంజాన్ పండుగను చేసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పం. రంజాన్ తోపాని ప్రభుత్వంతో పాటు దీనికి అన్వేషణ జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేయాలి అని పార్టీ ఆదేశించింది, పార్టీ సహకరించింది. అట్లాగనే 200 మంది పేద ముస్లిం కుటుంబాలకి ఈరోజు రంజాన్ తోపాన్ని అందిస్తా ఉన్నాం. దీనిలో 2 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ సేమియా, 200 గ్రాముల నెయ్య, 250 గ్రాముల బెల్లం, 1 చేతి సంఖ్యని అందిస్తాం జరిగింది. వాటి పేద ముస్లింలందరూ ఒక కుటుంబానికి సరిపడినటువంటి ఈ వస్తువులతో ఆనందంగా పండగ చేసుకోవాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షను కూడా
తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సమాజంలో ఏ అన్యాయం జరిగిన ఏ ఇబ్బంది వచ్చినా నోరు లేనటువంటి పేద ప్రజల తరఫున జనసేన పార్టీగా మేము గొంతెత్తి పోరాడతాం, పేద ప్రజలకి అండగా నిలబడతామని తెలియజేస్తా. విజయవాడ జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మన అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండి మీ ఫోన్ ఒకటి అమ్మాయి ఇలా కనబడదాడు పట్టుకోండి బ్యాగులు అలా పట్టుకోండి సార్ రెడీగా ఆయన తిరిగి మొత్తం వచ్చారని అక్కడ వచ్చారని కృష్ణగారు సీని గారు వచ్చింది రాసి సీని రాసి వచ్చారు రాసి ఇప్పుడు చెక్ మంది మొత్తం ఫోటో రాకపోతే నేను నుంచో పెడతా తర్వాత ఒకసారి తప్పుకుంటారా అందరు ఓకేనా ప్రసాద్ గారు అటు చూడండి నీటిగా కార్డు పంపించండి నాటి దారి క్లియర్ చేసేట్టు పంపించండి వెనక నుంచి వెనక నుంచి నా వెనక నుంచి తెప్పించు వెనక నుంచి 451 ఫోటోగా లైవ్ మార్ని పాటిస్తాను.
పట్టుకు పట్టుకు అరే నీ కాదు నెంబర్ అందా బయట ఉందా అయిపోయింది నేను తెలుసు ఎందుకు అటు నుంచి పంపించు అడావిడ నిదానంగా లాంగ్ గారు ఒకసారి ఇది పట్టుకోండి మనిషి వీడియో చేస్తున్నా మా ఇటు చూడండి అన్నా ఇటు తోసుకుంటూ వస్తున్నారు అటు వెళ్ళండి అటు వెళ్ళండి అన్నా ఇటు వచ్చేస్తున్నారు అటు పంపించండి సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఇటు వచ్చేస్తున్నారు సేమానన్న ఒకసారి ఇచ్చాను సేమానన్న కంట్రోల్ చేయండి సరే ఇటు ఇటు చూడండి కృష్ణ గారు రండి సురేష్ బిడ్డా ఫోటోలు తీయి మర్చిపో అన్ని ఫోటోలు పంపించు ముందు ఫోటో కార్డిస్తే చాలు ఇట్లా మొత్తం బయటికి వెళ్ళిపోండి ఆయన చూసి చెప్పండి గురించి రాము ఒకసారి ఏం నొప్ప మాకు ఇలాగే మాట చెప్తాను
ఓటు మాట ఇక అనుకో మాట ఫోటో కదా మాది లైవ్ లైవ్ ఈవెండి ఈవెండి కొంచెం బయట తెంపండి బయట తెంపండి బయట వరకు తీసుకుని తెంపేయండి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.